అన్నయ్యా కాఫీ. సరస్వతి అలా కూర్చో, నీకు విషయం చెప్పాను ఉందమ్మా, కానీ ఎలా చెప్పాలో ఏమిటో. చూడన్నయ్య, మన ఇంట్లో దేనికైనా తిరగపడి చెప్పే ధైర్యం నీకొక్కడికే ఉంది, నువ్వు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య. ఎప్పుడో పెళ్ళిన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం, ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలబెడుతున్నాడు. ఈ పెళ్లి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు? మరేం లేదమ్మా, నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి. ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించే ఒక నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అంతా ఎంక్వైరీ చేశాం, ఆఫీసరు 9 గంట కొట్టేటప్పటికి ఆల్లోకి వస్తాడంట. ఆ తర్వాత వాడి స్థానంలోకి నువ్వు పెడతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? అదేమిటి సార్, నేను మీ అకౌంటెంట్ నరసింహారావు సార్, మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను. ఏమిటి పని? రేపు ఆఫీసులో జీతాలు కదండి, 6000కి చెక్ రాసుకొచ్చాను, మీరు సంతకం పెడితే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసి తీసుకొస్తాను. ఇక నుంచి చెక్కులకు ఇక్కడ ఏం వద్దు, రేపు ఆఫీసులో క్యాష్ ఇచ్చేస్తాను. క్యాష్ ఎంత? 6000 సార్. ఆఫీస్కి వెళ్దాం వచ్చే సొమ్ములో అప్పుడే 6000 ఆమదం. వాడు మా పెద్ద అబ్బాయి, ఎంఏ చదివాడు. నేను నిరుద్యోగిని. మరి మీరు? నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుణ్ణి. మరి ఇది ఈ పెళ్ళి ఏంటంటారా? ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఫర్ అంతే, అలా ముదిరిపోవడమే. మరి మీరు? నేను ముదిరిపోవడానికే నిశ్చయించుకున్నాను. చూడు మిస్టర్. థ్యాంక్ యూ. బావా బా రా బావా, ఇదేనా రావడం? హాల్ అంతా ప్రేక్షకులతో నిండిపోయింది, కొంప తీసి సరస్వతికి ఏమన్నా పెళ్లి చూపులా? అవును బావ. బాగుంది, మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట, వెనకటి గౌడ నీలాంటాడే. అది కాదు బావ. ఏది కాదు, ఇప్పటికి నా పెళ్ళై 5 సంవత్సరాల 3 నెలల 2 రోజులు అయింది, ఇంతవరకు నా కట్నానికి దిక్కులేదు, దానికి పెళ్ళా. అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా? మా నాన్న కట్నమో కట్నమో అని ఫైల్ చేసేస్తాను అన్నావు. గొడవ దేనికి బావ, పెద్దలందరి ముందు. అవును, నా కట్నం ఎగ్గొట్టిన నువ్వో పెద్ద మనిషివి, నీ కూతురు చేసుకోవడానికి వచ్చిన ఆయన పెద్ద మనిషి, మధ్యలో నేను లోపడగాండి అంతేనా? అవును, ఇంతకీ ఏడా పెళ్లి కొడుకు తండ్రి, ఏడు పంపకి ఏంటి నీ గొడవ? నాకు అర్థం కదా సార్, ప్రేమిస్తే నీ కట్నం బాకీ తీర్చేస్తాను. ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం, నా కట్నం.